గాయస్ నేను చెప్పినాను కదా, అంటే ఒక స్విగ్గీలో జాయిన్ అయినాక ఒక 2-3 డేస్ తర్వాత నేను వీడియో తీసి పెడతాను అనేసి. సో ఆల్రెడీ నా ఇంతకుముందు వీడియో చూసుంటారనమాట, ఒకవేళ చూడకపోతే డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ వీడియో చూడండి. ఇది పెద్ద ఇష్యూ ఏం కాదు స్విగ్గీలో, కాకపోతే మీలో కష్టపడగలుగుతాము, మనం ఎంత కష్టమున్నా తట్టుకోగలుగుతాము అనుకుంటే స్విగ్గీకి రావచ్చు. నేను ఎందుకు చెప్తానంటే అందరూ ఏం చూస్తారంటే ఎర్నింగ్స్ చూస్తారు, అరే ఎర్నింగ్ ఫుల్గా వస్తుందంట, కొన్ని వేలు సంపాదిస్తున్నారంట అది ఇది అనేసి. అంత ఏం లేదు ఎర్నింగ్స్ అలా ఏం లేదు, అది కొన్ని డేస్ని బట్టి ఉంటుంది. కానీ పర్లేదు నువ్వు అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నన్ను తీసుకోండి, నేను ఒకరోజు సండే చేశాను. సో ఆ సండే ఏంటంటే ఎక్కువ ఆర్డర్స్ వచ్చేస్తున్నాయి, అంటే ఎక్కువ ఆర్డర్స్ చేసినాను, ఏదో మంచిగానే వచ్చింది, 1000 రూపీస్ వచ్చింది. సో అయినా కూడా ఆ రోజు నాకు ఎంత టైర్డ్ అయిపోయిందంటే అంత టైర్డ్ అయిపోయింది. సో ఆ టైర్డ్ని అంతా తట్టుకొని మళ్ళీ మరుసటి రోజు లేచి వెళ్ళి పని చేసగలిగే శక్తి కానీ ఉండేటుకుంటే మీరు ఖచ్చితంగా రావచ్చును. ఇంకొకటి, డ్రైవింగ్ కరెక్ట్గా చేసుకోవాలి. మనం సక్రమంగా వెళ్ళినా కూడా వచ్చే వాళ్ళు ఎట్లొస్తారో కూడా తెలీదు, సో వాళ్ళు మన బండికి అడ్డంగా వచ్చి అలాగే నిలిచిపోతారు. సో అలాంటప్పుడు కొంచెం జాగ్రత్తగా మనం డ్రైవ్ చేసుకోవాలి, ఎందుకంటే మనల్ని నమ్మి మన ఫ్యామిలీ ఇంటికాడ ఉంటుంది, మనం ఎవరికోసం అయితే డబ్బులు సంపాదిస్తున్నామో వాళ్ళు మనల్ని నమ్మి ఉంటారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, స్విగ్గీ గురించి చెప్పాలంటే అన్నీ ఓకేనే, కాకపోతే డెలివరీ సాటర్డే సండే ఒక ఛార్జెస్ ఇస్తా ఉన్నారు. అంటే ప్రస్తుతానికైతే సాటర్డే సండే పర్ ఆర్డర్కి 50 రూపాయలు ఇస్తారు. ఒకవేళ వర్షం పడిందంటే మన యాక్టివ్ రెయిన్ మోడ్ అనేసి ఉంటుంది, దాన్ని మనమన్నా యాక్టివ్ చేయొచ్చు, లేదా మన జోన్లో ఉండే వాళ్ళు ఎవరు యాక్టివ్ చేసినా కానీ అది యాక్టివ్గా మా అందరికీ వచ్చేస్తుంది అన్నమాట. సో అప్పుడేమవుతుందంటే ఒక్కొక్క ఆర్డర్ మీద 15 రూపాయలు ఎక్కువ వస్తుంది. అది సాటర్డే సండేలో నార్మల్ ఆర్డర్కి 50 రూపాయలు ప్లస్ రెయిన్ ఉంటే దాన్ని యాక్టివేట్ చేస్తే 15 రూపాయలు ఎక్స్ట్రా. సో టోటల్ 65 రూపాయలు అలా వస్తుంది. అదే నార్మల్ డేస్లో అయితే 40 రూపీస్ పర్ ఆర్డర్కి వస్తుంది. ఇంకేంటంటే రెయిన్ ఉంటే ఇంకో 15 రూపాయలు ఎక్కువ వస్తుంది. ఈ రెండిటికి కామన్ ఏంటంటే, నార్మల్గా అన్నీ కామన్స్, ఆర్డర్స్ అన్నీ కామన్సే. సో కాకపోతే మండే టు ఫ్రైడే వరకు ఒక అమౌంట్ ఉంటుంది, అంటే పర్ ఆర్డర్కి 40 రూపీస్, అది సాటర్డే సండే ఒక 10 రూపాయలు ఎక్కువ ఇస్తారనమాట. సో నెక్స్ట్ కామన్ ఏంటంటే కిలోమీటర్స్, 6 to 7 కిలోమీటర్స్ వరకు ఇది ఈ రేట్స్ ఉంటాయి. దాన్ని దాటి వెళ్తే ఆ రేట్లు మారుతాయి అన్నమాట, కొంచెం ఎక్కువగా ఎర్నింగ్స్ వస్తాయి. ఇందులో 3 టైప్ల ఆర్డర్లు ఉన్నాయి, ఫుడ్, గ్రాసరీ, జీనీ ఆర్డర్ అంటారు. జీనీ ఆర్డర్ అంటే ఇంకా మీకు ఫుడ్ గ్రాసరీ గురించి తెలిసిపో ఉంటుంది. జీనీ ఆర్డర్ అంటే మన ఇంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఏం చేసినా కానీ ఏది ఉన్నా కానీ, అంటే ఒక పెన్ అయినా కూడా చాలు, మీరు ఆర్డర్ చేసుకుంటే ఆ పెన్ని తీసుకువెళ్ళి ఇక్కడ ఇవ్వాలి అంటే ఎత్తుకొని పోయి ఇవ్వచ్చును దాన్ని అన్నమాట. సో అది ఇంకా మిగతా అంటే ఇంకా చాలా ఇలాంటి వీడియోస్ నేను చాలా పెడుతుంటాను, అంటే ఈ ఛానల్ అప్లోడ్ చేస్తాను నేను క్లియర్గా. ఒక స్విగ్గీ అనేసి తనీగా ఒక ప్లేలిస్ట్ని క్రియేట్ చేసి అందులో అప్లోడ్ చేస్తూ ఉంటాను నేను వర్క్ చేస్తున్నంత వరకు, ఎందుకంటే నేను ఎక్కువ రోజులు ఉండను ఇందులో స్విగ్గీలో, ఎందుకంటే పార్ట్ టైంలోనే జాయిన్ అయినాను, ఫుల్ టైమ్గా వేరే వర్క్ చేస్తూ ఉన్నాను చెన్నైలో. సో కాబట్టి ఏదో పార్ట్ టైంలో మన ఖర్చులకి గడవాలి కదా, సో దానికోసమన్నా పోదాం అనేసి కష్టమో నష్టమో వెళ్దామనేసి జాయిన్ అయినాను. మనము ఫుడ్ని కానీ గ్రోసరీ కానీ డెలివరీ ఇవ్వడానికి వెళ్తాము, సమ్ టైమ్స్ మనకి లేడీస్ కూడా కాల్ చేయొచ్చును. సో ఏంటి మన దగ్గరికి కొన్నిసార్లు ఎవరైనా గర్ల్స్ కూడా వచ్చి తీసుకోవచ్చును. సో జాగ్రత్త, అవసరపడి ఇదేది ఇంకా ఓపెన్గా చెప్పాలంటే ఇది కాకపోతే కొట్లాడుకుంటుంటు వాళ్ళ దగ్గర ఏదైనా మిస్బిహేవ్ చేసినా కానీ, ఇంకా సంథింగ్ మిస్యూజ్ చేసుకోవాలని ట్రై చేసినా కానీ చిక్కులో పడతారు. సో కష్టపడడానికి వెళ్ళిన చోట కష్టపడద్దు, ఆ కష్టం లైఫ్ లాంగ్ ఉండిపోతుంది. సో జాగ్రత్త. మొత్తానికైతే ఇదే స్విగ్గీలో పెద్ద కష్టమేం లేదు. నేను ఇంకా స్విగ్గీ అప్డేట్స్ని అంటే రోజుగా నాకు జరిగే ఒక అంటే రోజు నాకు హ్యాపీ అయినా కానీ, రోజు నాకు నేను ఎదురు చూసే ఒక సమ్టైమ్స్ అంటే చెప్పాలంటే బ్లాగ్స్ అంటే రోజు నాకు జరిగే మాటలన్నీ నేను వీడియో తీసి నీకు పెడతానమాట. ఇంకా నాకు ఇవి నేను ఎన్ని రోజులు ఉంటానో తెలీదు, ఈ స్విగ్గీలో ఎన్ని రోజులు ఉంటానో తెలీదు. సో అప్పటి వరకు నేను తీసి పెడతాను. ఇంకా ఒక ప్లేలిస్ట్ అనేది క్రియేట్ చేసేసి
ఇలాంటి స్విగ్గీ గురించి తెలుసుకోవాలన్నా లేదు స్విగ్గీ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా అన్నిటికీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే మీకు సొల్యూషన్ ఖచ్చితంగా దొరుకుతుంది. ఏంటంటే నేను ప్రస్తుతానికి వర్క్ చేస్తున్నాను కాబట్టి. సో ఈ వీడియోలు తీయడానికి కారణం చాలామందికి స్విగ్గీల గురించి చాలా డౌట్స్ ఉన్నాయి. సో కానీ లైవ్గా వర్క్ చేసే వాళ్ళు స్విగ్గీలో ఎవరు ఛానల్ పెట్టుకోలేదు. కానీ నా ఛానల్లో అన్ని టైప్స్ వీడియోస్ ఉంటాయి. సో ఈ అన్ని టైప్స్ వీడియోస్ తనితనిగా సపరేట్ సపరేట్ ఫోల్డర్స్ ఉన్నాయి. సో మీరు నా ప్లేలిస్ట్లో వెళ్ళి చూసినారంటే ఆ ఫోల్డర్లు వస్తాయి. దాంట్లో కూడా స్విగ్గీ అనేసి ఉంటుంది. స్విగ్గీలో నీ వీడియోస్ అన్నీ అప్లోడ్ జరుగుతుంది డైలీ అప్డేట్స్. మీ డౌట్స్ కూడా మీరు చెప్పారంటే దానికి కూడా ఒక వీడియో చేసి నేను అప్లోడ్ చేసి ఆ ప్లేలిస్ట్కి యాడ్ చేస్తాను అన్నమాట. సో నేను వీడియోని అప్లోడ్ చేయగానే మీకు రావడం కోసము మీరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ చూపిస్తుంది. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే దాన్ని క్లిక్ చేసుకొని ఆల్ అనే ఆప్షన్లో పెట్టుకుంటే మీకు నేను ఎప్పుడైతే వీడియోని అప్లోడ్ చేస్తానో అప్పుడు మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది అన్నమాట. సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. డైలీ స్విగ్గీ అప్డేట్స్ని తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మర్చిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.